ఈరోజు మనం టమాటో నిల్వ పచ్చడి చేసుకుందామండి. ముందుగా టమాటో నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, టమాటోలను ముందు ఒక హాఫ్ కేజీ టమాటోలు అండి ఇవి. ఈ టమాటోలను మంచిగా శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది చింతపండు అండి. ఒక హాఫ్ కేజీ టమాటోలకు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలండి. దీన్ని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు, దీన్ని ఇలాగే ఉంచుకోవాలి. ఈ టమాటోలను మనం ఫస్ట్ ఏం చేయాలంటే గ్రైండ్ చేయాలండి. టమాటో ప్యూరీ చేసుకున్న తర్వాత ఈ నిల్వ పచ్చడి చేసుకుంటాం మనం. ఇప్పుడు ఈ టమాటోలను మనము మిక్సీకి వేసుకోవాలండి. ఇవి ఎక్కువ ఉన్నాయి కదండి, నేను రెండు ట్రిప్పులు వేస్తాను. ఈ టమాటోలు వేసినప్పుడే ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇది టమాటో ప్యూరీ అండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న టమాటో ప్యూరీ ఇలా అయింది. దీంట్లో మనం ఏమి వేయలేదండి, ఉత్త టమాటాలు కొంచెం చింతపండు రెండు వేసి మిక్సీ వేసుకున్నాం అంతే. దీన్ని ఇప్పుడు మనము ఆయిల్ వేసి దీన్ని పోపేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని దీంట్లో ఒక రెండు నుండి మూడు దాకా టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో మనం ఇప్పుడు పోపు గిన్నె ఏం చేయట్లేదండి, అంటే ఆవాలు జీలకర్ర ఏం వేయట్లేదు. ఎందుకంటే ముందే పోపు చేస్తే పచ్చడిలో మనము పోపు దినుసులు వేస్తాం కదా, అవన్నీ మెత్తగా అయిపోతాయండి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత అది మొత్తం దగ్గర పడాలి. అందుకు మనం ముందు ఆయిల్లో మాత్రమే టమాటో ప్యూరీని దగ్గరికి ఉడికించుకుంటాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ ఇందులో వేస్తున్నాం. చూడండి, మనం ఇప్పుడు ఇందులో ఏమి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు ఏమి వేయలేదండి. జస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో టమాటో ప్యూరీ మాత్రం వేసుకున్నాము. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ అంతా దగ్గరికి మంచిగా ఉడకాలండి. అంతా దగ్గరికి అయ్యే వరకు మనము ఇట్లే కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లా దీన్ని ఇట్లే కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇదిగో టమాటో ప్యూరీ అనేది దగ్గర పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకా దగ్గరికి ఉడికించుకోవాలండి. దీనిలో ఇప్పుడు చూడండి, దీనిలో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది జీలకర్ర మెంతుల పొడి అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. మీకు కారం ఎక్కువగా అనిపిస్తుంది, వేసినప్పుడు చూస్తే ఎక్కువ అనిపిస్తుందండి, కానీ చాలా బాగుంటుందండి. కారం ఏమీ అవ్వదు, మనం ఇంట్లో చింతపండు టమాటో ప్యూరీ చేసినాం కదండి, ఏం కాదు. చూడండి, ఇలా ఆయిల్ అంతా మనము ఉప్పు కారం వేసాం కదండి, ఇప్పుడు ఇందులో ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. మనము ఇలా టమాటో ప్యూరీ అంతా దగ్గరకు అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం వేరొక స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని మనము దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇది పోపు పెట్టడానికండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇది మినప్పప్పు అండి, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 మిర్చి, కొద్దిగా ఇంగువ. ఇవన్నీ వేశాక చిటపటమన్నాక ఇందులో పోపు పెట్టుకోవాలండి. టమాటో చట్నీలోకి మనం ఇందాక చేసిన పోపు వేస్తున్నామండి. అంతే అండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా బాగుంటుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.